నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన సుప్రియ సుమశ్రీలకు నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అండగా నిలిచి 11,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిజాంపేట మండల కేంద్రానికి చెందిన చెర్విరాల శ్రీనివాస్ ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మావురం రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో చెర్వాల శ్రీనివాస్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగింది. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయంగా మా వంతుగా అంటే నిజాంపేట ఉత్సవ కమిటీ తరఫున 11,000 రూపాయలు జమ చేసి యూత్ సభ్యులందరికీ తలా ఇంత ఆర్థిక సహాయం చేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు చెర్వాల శ్రీనివాస్కి మాకు దగ్గర అనుబంధం ఉంది. ఆ అనుబంధం ద్వారానే ఈరోజు అడగగానే ప్రతి ఒక్కరూ అడగగానే ఆర్థికంగా సాయం చేసి వారి కుటుంబానికి చదువు ఆధారంగా ఉండడానికి సాయం చేశారు. వారికి పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలవేళను వారి కుటుంబానికి మరియు ఆడబిడ్డలకి మాకు తోచిన సాయంగా అండగా ఉంటామని తెలియజేస్తుంది.